బిఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి సంవత్సరం మూడు పెన్నడు లేని టెలెస్ మోర్ వాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి మూడు వరకు మాత్రమే యాప్ రక్తం అందరికి ఉద్యోగం అందరికి ఆనందం రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక పర్మనెంట్ జాబ్స్ తో మీ ముందుకు రావడం జరిగింది ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లోనే మీకు జాబ్స్ అనేది కూడా ఉన్నాయి ఓకే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లైనా చేసుకోవచ్చు రావడం జరిగింది అయితే మన కలకత్తా నుంచి లేకపోతే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి పూర్తి డీటెయిల్ అనేది వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి మూడు అప్డేట్స్ కోసం ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను చూడండి అలా చేసినట్లయితే మీకు జన్యువగా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీకు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు ఇక డీటెయిల్గా వచ్చినట్లయితే మనకు మూడు రకాలుగా జాబ్స్ అనేది ఉన్నాయి మనకి మనకేమిటంటే ఫ్రెండ్స్ మనకు అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు జూనియర్ ఇన్స్పెక్టర్ అనేసి మనకు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు కాదు చూసుకున్నట్లయితే శాలరీస్ కూడా ఇరవై ఒక వేల నుంచి ఆ తర్వాత మనకు ఒక లక్ష పదహైదు వరకు మీకు శాలరీస్ ఇస్తున్నారు ఎవరి దగ్గరైతే డిగ్రీ ఉండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగకుండానే మిమ్మల్ని ఇందులో తీసుకుంటున్నారు ఓకే టోటల్ పోస్టులు మనం కానీ చూసుకుంటే లెవెన్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండేది త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే పర్చేస్ అండ్ సేల్స్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఇందులో అప్లై చేసుకోవడానికి వీలు లేదని తెలియజేస్తున్నారు అకౌంటింగ్ జాబ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎంకామ్ కానీ బీకామ్ కానీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలానే ఎంకామ్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఇది మీ విలేజెస్లో కానీ మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచేయండి ఇక్కడ జనరల్ పర్సన్స్ మనం కానీ చూసుకుంటే ముప్పై లోపల వాళ్ళ ఏజెంట్ ఉండాలి ఓబీసీ వాళ్ళకి ముప్పై మూడు ఎస్టి వాళ్ళకి ముప్పై ఐదు ఫిజికల్ హ్యాండికాప్టర్స్లో ఫ్రెండ్స్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే నలభై ఐదు నలభై ఆ నలభై మూడు అనేది ఇవ్వడం జరిగింది ఓకే అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఓకే అప్లై అనేది ఆన్లైన్లో చేయాలి దీనికి సంబంధించి మ్యాటర్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ ఇచ్చారు ఇక్కడ అప్లై లింక్ మీద మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అనేది వెళ్తుంది ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది కింద మన అఫ్సర్ వెబ్ పేజ్లు ఇచ్చాను అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చే ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొంది ఇది ఎప్పటి నుంచి ఆన్లైన్ మనకి స్టార్ట్ కావడం జరిగింది మన చూస్తుంది ఇరవై నాలుగు మనకి ఏమిటంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ కావడం జరిగింది లాస్ట్ డేట్ కూడా ఉంది ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనేది కూడా అన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి ఓకే మనకు ఎగ్జామినేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నది టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఉందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు పూర్తిగా డీటెయిల్ అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత మనము ఇక్కడ అప్లికేషన్ ఫ్రెండ్స్ ఫీజ్ అయితే టూ హండ్రెడ్ ఇచ్చారు ఎక్కువ ఫీజు కూడా కాదు నార్మల్లీ మన ఆంధ్రప్రదేశ్లో జాబ్ వస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ ద్వారా ఇందులో ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సీబీటీ అంటారు అందులోగానే మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్ జాబ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెండ్స్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఓన్లీ మీకు ఏమంటే కలకత్తా వలన ఏం లేదు ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లైనే చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రంలో మీకు జాబ్ కూడా వస్తుంది ఓకే ఓకే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచేయండి మెయిన్ మెయిన్ డేట్లు మనం చూడండి అంటే అప్లికేషన్ అనేది ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఇంకేదైనా మీకు ఈ వీడియోలో డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చెప్పినటువంటి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా సింపుల్ టూ టైప్స్ ఉంది ఇక్కడ డైరెక్ట్గా మన లింక్ అనేది చూడండి అక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు లేకపోతే తెలుగు జాబ్ పాయింట్ అని గూగుల్లో వెళ్ళేసి సర్చ్ చేసినట్లయితే మన వెబ్ పేజ్ అనేది వస్తుంది డాట్ కామ్ అనేసి దాని మీద ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు అంటే హెడ్డింగ్ ఉంటుంది హెడ్డింగ్ చెక్ చేసుకోండి ఆ హెడ్డింగ్ చెక్ చేసిన తర్వాత ఎనీ ఇప్పుడు నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి టాప్లో ఉన్నటువంటి దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అలా దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇచ్చుంటాను లేకపోతే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది ఇచ్చుంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అనే నోటిఫికేషన్ చుట్టాను దీని మీద ఇక్కడ నోటిఫికేషన్ ఉండాలని చూడండి దాని మీద క్లిక్ చేసినట్టు మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది జరుగుతుంది డౌన్లోడ్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఒకటి రెండు సార్లు చదవండి అప్లై అనేది చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ